నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణ సీఎం కేసీఆర్ ను అపర చాణక్యుడాని ఎందుకంటారో హుజరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు మరోసారి అనుభవంలోకి వచ్చింది హుజరాబాద్ ఉప ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కుమ్మక్కై కాంగ్రెస్ ఓట్లతో గట్టెక్కిన ఈటెల బీజేపీలో దూకుడిగా వ్యవహరిస్తున్నారు టీఆర్ఎస్ లో తనకున్న పాత పరిచయాలతో ఉద్యమ నేతలను లాగి కేసీఆర్ ను దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ టీఆర్ఎస్ ఉద్యమ నేత కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ను రెచ్చగొట్టి రెబల్ అభ్యర్థిగా పోటీ చేయించాడు ఈటలాండతో రెచ్చిపోయిన సర్దార్ సీఎం కేసీఆర్ పై సొంత పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు అంతేకాదు ఈటల బలాన్ని అతిగా ఊహించుకున్న సర్దార్ తాను గెలిచినట్లే అని పోలింగ్ రోజే ముందస్తు సంబరాలు చేసుకున్నాడు తీరా ఓడిపోయిన తర్వాత తెలియలేదు ఈటల గెలుపు వాపే కానీ బలుపు కాదని అయినా చేసేదేమీ లేక ఈటలతోనే నా ప్రయాణం అంటూ బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా బండి సంజయ్ మోకాలడ్డాడు మరోవైపు బండితో విభేదాల నేపథ్యంలో నాకు ఎందుకు వచ్చిన గొడవ అని ఈటలు కూడా సర్దార్ ను గాలికి వదిలేశాడు అయితే ఇక్కడే సీఎం కేసీఆర్ వ్యూహం మార్చారు మామూలుగా తనను ధిక్కరించి వెళ్లిన నాయకుల ఇచ్చినట్లుగాను గులాబీ బాస్ క్షమించరు అంటారు కానీ తొలిసారిగా సద్దాను క్షమించిన సీఎం కేసీఆర్ ఆయన్ని మళ్ళీ యథావిధిగా పార్టీ నేతలతో కలిసి పనిచేయమని ఆదేశించారు దీంతో సద్దా తిరిగి గులాబీ గుటికి వచ్చినట్లు అయింది కాగా టీఆర్ఎస్ లో అసంతృప్త నేతలను ఉద్యమ నేతలను బీజేపీలోకి లాగే బాధ్యతను ఇటీవల బీజేపీ పెద్దలు ఈటలకు అప్పగించినట్లు వార్తలు వచ్చాయి ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేత విఠల్ కాశయ కండువ కప్పుకున్నారు దీంతో అప్రమత్తమైన సీఎం కేసీఆర్ వ్యూహ మార్చారు తనదైన శైలిలో చక్రం తిప్పి సర్దార్ను తిరిగి సొంత గుటికి రప్పించి ఈటలకు ఊహించని షాక్ ఇచ్చారు అంతేకాదు ఈటలతో వెళ్లిన తులా ఉమా ఏనుగు రవీందర్ రెడ్డిలు కూడా సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వస్తే పోకుండా ఉంటారా అనే టాక్ ఇప్పుడు బీజేపీలో నడుస్తోంది ఈ క్రమంలో బీజేపీలో చేరాలనుకునే నాయకులు కూడా సర్దార్ ఉదంతంతో పునరాలోచనలో పడ్డారు బీజేపీ పెద్దలు ఊహించినట్టుగా టీఆర్ఎస్ నేతలను బీజేపీలోకి తీసుకువెళ్లడంలో ఈటెల రాజేందర్ ఫెయిల్ అయ్యారు ఇదే విషయం బీజేపీ అధిష్టానానికి కూడా అర్థమవుతోంది ఈటలను అతిగా ఊహించుకున్నామని ఆయన నమ్మి వచ్చే నేతలు ఎవరూ లేరని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట దీంతో ఈటలను పక్కన పెట్టి బండి సంజయ్నే నమ్ముకోవడమే బెటర్ అని బీజేపీ హైకమాండ్ భావిస్తుందట మొత్తంగా వ్యూహం మార్చిన సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ నేతలకు గాలం వేయాలన్న ఈటలకు రివర్స్లో ఝలకిచ్చారని చెప్పారు సీఎం కేసీఆర్ దెబ్బతో ఇక బీజేపీలో ఈటల రాజేందర్ ఒంటరి అయిపోయినట్లే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది